మార్చి నెలలో ఏదైతే లాక్డౌన్ పెట్టారో ఆ లాక్ జనతా కర్ఫ్యూతో కంటిన్యూగా లాక్డౌన్ పెట్టినప్పుడు ఏదైతే శాలరీలకు సంబంధించి మార్చి నెల జీతాలు ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అయితే మే నెల జూన్ నెల జీతాల్లో కూడా కోత విధించినటువంటి పరిస్థితి మీరు దేశవ్యాప్తంగా చూశారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోత కాదండి, అది మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించి ఏదైతే మేము దాన్ని వాయిదా వేయటం జరిగింది. 50% ఏదైతే ఇచ్చి సగం జీతం అనేది మేము వాయిదా వేయటం జరిగింది. మేము కోత విధించాల, వాయిదా వేసాం. ఆ వాయిదా వేస్తే ఈరోజు ఎవరో ఒక అతను సంథింగ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎవరో కోర్టులో కేసు వేస్తే దాన్ని 12% వడ్డీతో సహా అదనంగా చెల్లించమంటే నాకు ఒకటే గుర్తొస్తా ఉంది, ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదో 1982లో బొబ్బిలి పులి అని ఒక సినిమా వచ్చింది. ఆ బొబ్బిలి పులి సినిమాలో ఆయన ఒకటి చెప్తాడు, కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఎంత మార్పు ఉంటే మీ న్యాయస్థానాల్లో న్యాయం జరిగేది ఎక్కడ ఎవరానని అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానాల్లో ఈరోజు న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడు చర్చించుకునే విధంగా ఈరోజు న్యాయస్థానాల తీర్పులు ఉంటా ఉన్నాయంటే, పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కరోనా కారణంగా జీతాలను కట్ చేస్తే అదే అక్కడ హైకోర్టు కేరళ హైకోర్టు దాన్ని ఓకే చేసింది మొన్న మే 5, 2020 అంటే మేలో మొన్న వచ్చినటువంటి తీర్పు కరోనా కారణంగా కేరళలో జీతాలు కట్ చేయడం అనేది సరైన నిర్ణయం అని చెప్పి కేరళలో తీర్పిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో మీరు 12% అదనంగా వడ్డీతో సహా చెల్లించమని తీర్పులు ఇస్తా ఉన్నాయంటే మీరే చెబుతారు, మీరేం దివాలా తీశారా భూములు అమ్ముతారా అని చెప్పి బిల్డ్ ఏపీ పేరుతో చేస్తే మీరే వ్యాఖ్యానాలు చేస్తారు. ఇక్కడేమో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి, కానీ మేము జీతాలని కేవలం ఏదైతే 50% జీతాలని వాయిదా మాత్రమే వేసాం, 50% జీతాలను సకాలంలోనే ఆ మే జూన్ అది మార్చి ఏప్రిల్ నెలలో ఇస్తే ఈరోజు న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి తీర్పులు చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. శేఖర్ గారు, ఒక పౌరుడిగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఏంటి తీర్పులు, అసలు ఎందుకు ఇలా తీర్పులు వస్తా ఉన్నాయి? ఆ ప్రభుత్వానికి ఏది చేసినా ప్రభుత్వం న్యాయస్థానాలకు నచ్చట్లేదా, అంటే న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తులకు నచ్చట్లేదా, మేము ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తా ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రికి ఇంకా ఎక్కడ విలువ ఉంటుంది, ప్రతిదాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే కోర్టు కోర్టుకు ఒక తీర్పా, మన రాష్ట్రంలోనే ఈ విధంగా తీర్పులు వస్తా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎక్కడ రావట్లా. న్యాయస్థానాన్ని గౌరవించడం బట్టే కదా ఇంగ్లీష్ మీడియం విద్య అనే దానికోసం కోర్టులు చుట్టూతో తిరగాల్సి వచ్చింది, న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే కదా మూడు రాజధానుల అంశం ఇంకా లేట్ అయింది. మేము పేదలకి ఏ కార్యక్రమం చేసినా అడ్డుకునేటటువంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి న్యాయస్థానాలకు వెళ్ళి మేము పోరాడతాం, మాకు న్యాయస్థానమే దేవాలయం, న్యాయస్థానాల్లోనే మేము తేల్చుకుంటాం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారంటే, నిన్నగాక మనం వచ్చినటువంటి ఒక ఛానల్ TDP 5 అనే ఒక ఛానల్ ఒకటి ఉంది, ఆ ఛానల్లో డైరెక్ట్ గా జడ్జిలో మాజీ జడ్జి అయిన ఆయన చెప్తున్నారు డైరెక్ట్ గా 14వ తారీఖు స్టేటస్ కో ఇంకా పొడిగిస్తారు అని చెప్పి ఓపెన్ గా రేపు వచ్చే తీర్పు ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారంటే ఏం జరుగుతుంది అనేది సామాన్య మానవులతో సహా చదువుకొని ప్రతి ఒక్కరికి కూడా చదువుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏం జరుగుతుంది అనేది అర్థం అవుతా ఉంది. మేము న్యాయస్థానాలను కించపరచట్లా, న్యాయమూర్తుల్ని కించపరచట్లా, మళ్ళీ మీరు న్యాయమూర్తులు అన్నారు న్యాయస్థానాలు అన్నారంటే మాకు న్యాయస్థానాలు అంటే గౌరవం ఉంది కాబట్టి ఈరోజు మేము ఏం చేసినా మీరు అడ్డుకుంటున్నా కూడా అదే న్యాయస్థానంలో పై స్థాయికి లేదా పోరాడుతున్నాం తప్ప ఎక్కడా కూడా ఎవరిని కించపరచట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.